నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకి, అలాగే మాస్టర్ కీ టీవీ ప్రేక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మహిళ వంటింటి నుంచి అంతరిక్షం దాకా జెట్ స్పీడ్ తోటి దూసుకుపోతున్నారు, కానీ రాజకీయ రంగంలో మాత్రం కాస్త వెనకబడుతున్నారని అనుకోవచ్చా? సో ఒకవేళ అదే నిజమైతే ఎందుకు, కారణాలేంటి, అలాగే స్త్రీ ఎటువంటి సవాళ్ళని, ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలను చర్చించుదాం. ఈరోజు మనతో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇంత మనం అంటే అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా స్పీడ్గా ఉన్నారు. డ్రైవర్లు అవుతున్నారు, పైలట్లు అవుతున్నారు, అన్నిట్లో ఉన్నారు. బట్ ఒక రాజకీయ రంగంకి వచ్చేసరికల్లా వెనుకబడుతున్నారు. అది ఎందుకయ్యింది? ముందుగా అసలు జీవనం అనే కాలచక్రం, మహిళ అని ఒక పాత్ర, తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురిగా, ఇలాంటి బంధాలను పెంచుకుంటూ అసలు ప్రపంచంలో అసలు మహిళ అంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, అసలు సృష్టే లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి శుభాకాంక్షలు. ఒక్కరోజు కాదు, 360 రోజులు మహిళని గౌరవించాలి అది మనం చెప్తాం. ఇవన్నీ సూత్రాలు చాలా బాగుంటాయి. మీరు అన్నట్టుగానే ఈరోజు అన్ని రంగాల్లో ఇంటిని చక్కబెట్టడానికి మహిళ అవసరం. మహిళ లేని ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు. సమాజాన్ని చక్కబెట్టడానికి మహిళ అవసరం. మహిళ ఉంటే సమాజం ఎలా చక్కదిద్దుతుందో అది మనకందరికీ తెలుసు. అన్ని చోట మహిళ, తల్లిగా, భార్యగా, ఇల్లాలిగా, ఆలిగా, అన్ని చోట్ల పనికి వచ్చేటటువంటి మహిళ. మీరన్నట్టే డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తే చట్టంలో, చట్టసభల్లో రాజకీయంగా ఎదుగుదల అంటే ఇప్పుడిప్పుడే, అప్పుడెప్పుడో 75 ఏళ్ల కింద భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు కూడా మహిళలకి సమాన హక్కును కలిగించారు కాబట్టి వాళ్లతో పాటు సమానంగా చూశారు. నేను మన భారతదేశంలో ఇంకా కొంత సంస్కృతి సంస్కారం ఎలా అయిందంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక ట్రెడిషను, తర్వాత ఇండివిజువల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇంకో రకమైనటువంటి ట్రెడిషను. అసలు కొంత రాజకీయాన్ని పక్కకు పెడితే మహిళల్లో నాలాంటి వాళ్ళకు ఉన్నటువంటి కొంత బాధని ఈ సమయంలో చెప్పాలి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అఫ్కోర్స్ అప్పుడు మహిళకు స్వేచ్ఛ ఉండకపోయేది అనుకుందాం. మహిళ బయటికి రావాలని అంటే 125,000 ప్రశ్నలు, 125,000 కారణాలు, 125,000 గడప దాటాలని అంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు మహిళ బయటికి వస్తుంది. మీరన్నట్టు ఆటో నుంచి అంతరిక్షం వరకు మహిళ నడిపించగలిగే శక్తి అటువంటిది అంతరిక్షంలోకి వెళ్తుంది. మహిళ పైలటే కాదు, అంతరిక్షంలోకి పోతుంది. ఇలాంటి సమయంలో కాస్త ఉమ్మడి కుటుంబాలు కూడా ఉండాలనేది నా ఆకాంక్ష, కోరిక. ఎందుకంటే దీనివల్ల నష్టపోతుంది మహిళలు కూడా చాలా. ఉమ్మడి కుటుంబం విడిపోతే నష్టపోతుంది, లేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు మనకేదే విధమైనటువంటి అంటే అలవాట్లు నేర్పించారు, మనకు సంస్కారం నేర్పించారు. ఇండిపెండెన్స్ వచ్చేసరికి భార్య భర్త ఇద్దరే ఉంటున్నారు. నేను ఎక్కువ చదువుకున్నాను, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అని భర్త కన్నా భార్య డామినేటింగ్ ఎక్కువైపోయింది. ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ మిస్ కోఆర్డినేషన్ అయ్యి ఇండిపెండెన్స్ ఎక్కువైపోయి విడిపోయి అసలు ఎన్నో విడాకులు జరుగుతున్నాయి. ఎంతోమంది అసలు కొన్ని అంటే అరేంజ్ మ్యారేజెస్ ఉన్నా కూడా విడిపోతున్నాయి, లవ్ మ్యారేజెస్ విడిపోతున్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఆనాడు ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ లేదనేది ఎంత నిజమో, ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే కట్టుదిట్టంగా ఉండగలుగుతాం అనేది కూడా నిజం, అంతే నిజం. ఆ విధంగా వెళ్ళిపోతుంది. నేను ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాను సమాజానికి, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఉంటే పర్వాలేదు, దూరంగా ఉంటే పర్వాలేదు, అన్నెసెసరీగా కుటుంబాన్ని వేరేగా ఉంచి మేముంటే మాకు ఎవ్వరూ మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుని దూరంగా ఉంటున్నటువంటి స్వేచ్ఛను కోరుకుంటూ కాస్త దూరంగా ఉన్నటువంటి, దూరంగా ఉండాలనుకుంటున్న వాళ్ళకి నాది ఇది ఒక చిన్న సూచన సలహా మాత్రమే. ఆచరించడం ఆచరించకపోవడం వ్యక్తిగతం, కానీ కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే కష్టాలు ఎక్కువ అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. పెద్దలు ఉంటే మన పిల్లలకు కూడా వాళ్ళ సంస్కారాన్ని పెరుగుదలకు చాలా అంటే ఒక పద్ధతిగా పెంచే విధానం కూడా పెద్దల దగ్గర ఉంటుంది. అన్ని విధాల అవకాశం అవసరం కూడా ఉంటుంది.
ఇది ఒక్క వర్డ్ మాత్రం నేను చెప్పదలుచుకున్న చాలా ఇబ్బందులు చూసానమ్మా. నేనంటే ఒక మహిళగా ఒక రాజకీయ నాయకురాల్లాగానే కాదు, చాలా మంది నా దగ్గరికి భార్యాభర్తలు గొడవబడి విడిపోయి వస్తుంటారు. చాలా మంది కౌన్సిలింగ్స్ ఇచ్చి 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 విసుగొచ్చింది నాకు. అవి ఎట్లా అంటే ఇండిపెండెన్స్ ఎక్కువ కోరుకొని నేను సంపాదిస్తున్నాను, నీకన్నా ఎక్కువ నా ఎడ్యుకేషన్ అని ఒక్కొక్కళ్ళకన్నా ఒక్కొక్కళ్ళకి గొడవలు ఎక్కువ అయిపోయి అసలు వింటుంటే రీజన్ నిజంగా ఇద్దరు కరెక్ట్ ఏమో మనమే పిచ్చోలేమేమో అన్నటువంటి పరిస్థితి వస్తున్నాయి. పోటీ ఎక్కువైపోయి అలా విడిపోతున్నాయి చాలా సమాజంలో అనేది కొంత బాధ కలిగించి వాళ్ళకు మాత్రం ఈ మెసేజ్ ఇస్తున్నా. అవసరమైతే తప్ప అనవసరంగా దూరంగా ఉండి, పెద్దలకు దూరంగా ఉండి, ఉమ్మడి కుటుంబంలో నుంచి బయటికి పోతే ఇలాంటివన్నీ ఎదురవుతాయి. అనవసరమైనటువంటి ఇబ్బందులు గురి తెచ్చుకోవద్దు యువత అనేది నేను మాత్రం ఒక చిన్న మెసేజ్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే పెద్దల్ని కూడా గౌరవించుకోలేక భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా వీళ్ళ అడ్డము అని చెప్పేసి అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న రోజులున్నాయి. కాబట్టి అలాంటి వద్దు. నన్ను నా తల్లి కన్నది, నన్ను పెంచింది, పెద్దగా చేసింది. మరి నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అత్త అయినా సరే, ఇంకెవరైనా సరే, ఆడపడిచైనా సరే, వాళ్ళు ఇబ్బందులు పెట్టినా సరే, మహిళకి అక్కడి నుంచి వచ్చిన ఇబ్బందులు అయినా సరే, అన్ని రెండు సైడ్ల నుంచి ఆలోచించి కలిసి ఉండాలి. నేను కూడా ఒకప్పుడు ఆడపిల్లనే, నేను కూడా తర్వాత తల్లినయ్యాను, అత్తనవుతాను, నాకు కూడా కోడలు వస్తుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే అత్త ఒకనాటి ఇల్లాలే కదా అని అందరూ ఆలోచించుకుంటే కొంచెమన్నా అట్లీస్ట్ సమాజాన్ని మార్చగలుగుతాము అనేది ఒక రకమైన ఫీలింగ్తో నేను చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్కి సంబంధం లేకుండా సామాజికంగా జరుగుతున్నటువంటి చాలా, నేనైతే రోజు నాకు రోజు ఒకటి రెండు కాల్స్ డెఫినెట్గా వస్తాయి. నేను నెలలో ఇద్దరు ముగ్గురికి ఇలాంటి కౌన్సిలింగ్స్, విడిపోతున్న వాళ్ళకి చాలా కౌన్సిలింగ్స్ ఇచ్చి ఇచ్చి బాధపడినటువంటి కొంచెం విచారమైనటువంటి బాధను మీ ముందు నేను వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి సమస్యలు రాకుండా కొంచెం అవేర్నెస్గా ఉండమని చెప్తున్నాను. సో సెకండ్ వచ్చేసి మీరు అడిగిన ప్రశ్న, వెనుకబడడానికి కారణమేంటి? కారణం అంటే నిజంగా చెప్పాలని అంటే ఎంత ఎదిగినా మళ్ళీ ఆడదాన్ని ఆడదానిలాగానే చూస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఏ శక్తులు అడ్డం వస్తున్నాయో ఇంకా నాకు తెలియట్లేదు, కానీ మగవాళ్ళ కొంత ఆడవాళ్ళు ఉన్నటువంటి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చూసినా, ఏ చిన్నది చూసినా ఆడవాళ్ళు ఉన్న పార్టిసిపేషన్ చేసినటువంటి కార్యక్రమం చూడండి, హడావుడి ఉంటుంది, దానికి అందం ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇంకా చట్టసభల్లో మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే నిజంగా అది మా మహిళల్ని రానియొద్దని కాదు, వాళ్ళు ఈగో చచ్చిపోకుండా, అంటే మహిళలు ఉండవని కాదు, ఒక ఇప్పుడు తన స్థానాన్ని మహిళకు ఇచ్చేస్తే డామినేషన్ ఎక్కువైపోతుందనే భయంతో ఒకటి భయం అనుకోవాలి. నా రాజకీయ భవిష్యత్తు ఫినిష్ అవుతుంది మహిళకు అవకాశం ఇస్తే తన ప్లేస్లో అనేది మహిళను ఇంకా అణగదొక్కుతున్నారే అనిపిస్తుంది. ఒకటి లోకల్ బాడీలో మహిళకి 50% అని తీసుకొని వస్తున్నా కూడా నేను చాలా చోట చూస్తున్నా, మహిళా రిజర్వేషన్ వచ్చిన చోట లీడర్ని నించోబెట్టరు వాళ్ళు, లీడర్ ఉండరు, చెల్లినో తల్లినో భార్యనో. నేను అందుకే అన్నాను, ఈసారి మీకు టికెట్ రాలేదు మేడం, నెక్స్ట్ టైం మహిళా రిజర్వేషన్ అయితే మీకు డెఫినెట్గా నీకు టికెట్ వస్తుంది అని అంటే అప్పుడు లీడర్ని తీసుకురండి, 3 క్యూబ్ తీసుకురాకండి అన్నాను, చెల్లిని తల్లిని భార్యని తీసుకురాకండి, లీడర్ని తీసుకురండి, లీడర్ని కూర్చోబెట్టండి, లీడర్కి అర్హత ఇవ్వండి అన్నాను. అంటే ఆ మళ్ళీ ఆ మూడు పాత్రలు అక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తారు, కానీ వీళ్ళని పైకి రానియరు. అది నాకున్నటువంటి బాధ. మీరు ఆ మూడు పాత్రల్ని కాకుండా లీడర్ని తీసుకురండి మహిళా రిజర్వేషన్ ఉన్న చోట అంటున్నాను. కొంత చోట ఉంది, మెరుగైంది, అప్పటికన్నా ఇప్పుడు చాలా మెరుగైంది, కానీ ఇది స్థానిక సంస్థలలో మాత్రమే పరిమితం అవుతుంది. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇప్పుడు చట్టసభల్లో ఇప్పుడు చూస్తే ఎట్లా ఉందమ్మా, ఇప్పుడు 17 టికెట్స్ తెలంగాణలోనే ఉంటాయి, అందులో ఒకటో రెండో ఇస్తే గగనం, ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ ఈ పార్టీ అనే కాదు, అది కౌంటింగ్, ఫింగర్ మీద కౌంటింగ్ చేయొచ్చు. అసెంబ్లీలో అంతే, పార్లమెంట్లో అంతే, మా స్థానం అంతేనా అనేది బాధ. మా వరకు వచ్చేసరికి నువ్వు వాళ్ళ మీద పోటీ చేయగలుగుతావా, వాడి మీద నువ్వు గెలవగలుగుతావా, నీకు అంతా సత్తా ఉందా అంటారు. మళ్ళీ వేదికల మీద చూస్తే మహిళని గౌరవిస్తాం, మహిళకి ముందు పీట వేస్తాం, మహిళా రిజర్వేషన్ కల్పిస్తాం. ఇది నాన్ పాలిటిక్స్ నా మాటలు,
జనరల్గా జరుగుతున్న విషయాలు, జనరల్గా జరిగే విషయాలే నేను చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ నీకు అంత సామర్థ్యం ఉందా, నువ్వు అంత తట్టుకోగలుగుతావు, నువ్వు వాడిని ఓడించే శక్తి నీ దగ్గర ఉందా అంటారు. అంటే మన శక్తిని ఎందుకు వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, ఎందుకు ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారు అనేది బాధ. అన్ని చోట్ల పని కోసం ఉద్యోగాలలో పురుషుల కన్నా ఎక్కువగా మహిళలకే ఈ మధ్యన ఉద్యోగాలలో శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే పేషెన్స్తో వర్క్ చేస్తుంది, సమయాన్ని ఇస్తుంది అని మహిళకి ఇస్తున్నారు ఉద్యోగాలు పెద్ద అన్నీ. నేను ఐటీ సంస్థలు అడిగితే లేడీసే ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. మీరు రిజల్ట్ వచ్చినా కూడా ఆడపిల్లలకు వచ్చినంత పర్సంటేజ్, ఆడపిల్లలకు వచ్చినంత ఏంటి పాసింగ్ రిజల్ట్ మగపిల్లలది ఉండదు. అంటే చిత్తశుద్ధి తక్కువ, డెడికేషన్ తక్కువ, కాబట్టి మీరు సాధించలేకపోతున్నారు. మరి మేము చట్టసభల్లో మాకు చిత్తశుద్ధి లేకనా, లేకపోతే చట్టసభల్లో మమ్మల్ని కూర్చోబెడితే మీకు ఆ స్థానం కోల్పోతారానే? ఈ మా ప్రశ్నలకు సమాధానం మీ ఏ రాజకీయ పార్టీలోనైనా ఉన్నదా చెప్పండి. ఒక్కటి నేను అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మమ్మల్ని మీరు చట్టసభల్లో కూర్చోబెట్టి గౌరవించండి. వేదికల మీద మీ పక్కన ఆచరణలో మేము ఒక్కళ్ళిద్దరు మేము ముందరి స్టేజ్లో కూర్చుంటేనే ఓర్వలేని సమాజం కాదు, పొలిటీషియన్స్ ఓర్వలేరు. మీరు వెనక్కి వెళ్ళండి అమ్మా, ఇది రిజర్వ్డ్ ఫర్ జెంట్స్. అక్కడ రిజర్వ్డ్ అంటారు, మళ్ళీ మైకు పట్టుకోగానే మహిళని మేము సమాన స్థాయిలో గౌరవిస్తాం, మహిళలకు ముందు పీట వేస్తాం, మహిళలకు మేము అత్యధిక స్థానాలు ఇస్తాం అని చెప్తారు. నేను ప్రతి చోట మాట్లాడినప్పుడు ఏ సంఘం కార్యక్రమంలో అయినా సరే, ఏ చట్ట ఏ పొలిటికల్ మీటింగ్లోనైనా సరే నేను ప్రతిసారి చెప్తున్నా, మీరు 10 మంది ముంగల కూర్చొని ఉంటే మమ్మల్ని ఒక్కరిని కూర్చోవడానికి ఇష్టపడినటువంటి మీరు ఇంకా మమ్మల్ని ఎందుకు రాజకీయంగా ఎదగనిస్తారు, ఎదగనియ్యరు అని నేను చెప్తుంటా. ప్రతి మగవాడికి ఇచ్చేటటువంటి రాజకీయ మగవాళ్ళకి ఇచ్చేటటువంటి నా క్వశ్చన్ ఇది, సందేశం కూడా ఇదే. మీరు మీ పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడని వాళ్ళు చట్టసభలో కూర్చోవడానికి ఎలా ఇష్టపడతారు మీరు? కాబట్టి మమ్మల్ని తొక్కేస్తున్నారని అంటే కొంతమంది యాక్టివ్గా ఉండొచ్చు, కొంతమంది డామినేటింగ్గా ఉండొచ్చు, బట్ మీ మగవాళ్ళల్లో లేరా? ఉన్నారు కదా. డామినేటింగ్ కాకుండా కామన్గా లీడర్గా అవుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముందుకు ప్రోత్సహించట్లేదు? అదే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చింది అని అంటే ఉదాహరణ వెనకాల ఒకటి మారుతున్నాయి, కానీ మహిళల్లో మాత్రం అంటే వాళ్ళు వెనక అంటే రావడానికి జంకుతున్నారా, లేదా ఇక్కడ వీళ్ళు ఇచ్చే స్థానం ఇవ్వట్లేదన్న? లేదండి, జంకట్లేదు. అంటే ఒకటి ఫైనాన్షియల్గా ఇప్పుడున్న రాజకీయం అంతా ఆర్థిక ఇబ్బందులు, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు. ఈమె పెడతదా ఈ టికెట్, ఈమెకి ఇస్తే ఈమె పెడతదా అనే క్వశ్చన్. సరే వాళ్ళు ఆ క్వశ్చన్ వేయడానికి కొంత అర్థం ఉంది. మన కుటుంబంలో కూడా మనం ఇంత పెడతారా అనేది అడగాల్సినటువంటి పరిస్థితి. మహిళ దగ్గర స్వతహాగా కుటుంబం ఇచ్చిన డబ్బే ఉంటుంది, వాళ్ళు సంపాదించిన డబ్బే ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా ఇంట్లో ఇంటిని ఆశ్రయించాల్సి వస్తుంది, కుటుంబ పెద్దని ఆశ్రయించాల్సి వస్తుంది. అది మళ్ళీ పురుషుల్లో కాబట్టి డెఫినెట్గా ఇంత ఖర్చుకు మేము తట్టుకోగలుగుతామా అంటే అక్కడ ఆన్సర్ చెప్పలేము, అడిగి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అదే మగవాడైతే అక్కడికక్కడే ఆన్సర్ చెప్తారు, నేను ఇంత పెట్టుకోగలను, నాకు ఆ సత్తా ఉంది, ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేరు అంటారు. కొంత మహిళ సంకోచించడము, మళ్ళీ ఆర్థికంగా మహిళకు ఇబ్బందులు కలగడము, అండ్ అట్ ద సేమ్ టైం మహిళ అంటే చిన్న చూపు, మహిళ అంటే తొక్కేయబడడం, అది చాలా జరుగుతుంది సమాజంలో. వాడేవాడో పార్లమెంట్లో రిజర్వేషన్ ఇవ్వడమేంది, ఫస్ట్ నువ్వు ఇచ్చి చూపించండి ప్రతి ఒక్కరు. చట్టసభల్లో చట్టమే రూపొందించాలా? మనమే చట్టం కదా, మనమే చట్టం కదా. 28 దాకా ఎందుకు వెయిట్ చేయాలి, 33 దాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఆ సమయం వరకు నాకు ఓపిక ఉంటుందా? ఆ సమయం వరకు నేను చేయాలనుకున్న శక్తి నాకు ఉంటుందా? ఎప్పుడు బిల్లు పాస్ అవ్వను, అవసరం లేనివన్నీ బిల్లులు పాస్ చేస్తారు. మరి మా మహిళా బిల్లు పాస్ చేయడానికే అది ఇంకా కుంటి సాకుతోనే ఇంకా రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసిన లోక్సభలో వచ్చి 10 ఏళ్ళైనా ఇంతవరకు ఆ బిల్లు పాస్ కాదు. ఎందుకు మా మీద వివక్ష మీకు? అంటే అక్కడ ఉన్న స్థానాలలో మహిళా రిజర్వేషన్ వచ్చిందంటే డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది 33%. ఆ మగవాడి అహంకారము పౌరుషము దానికి యాక్సెప్ట్ చెయ్యట్లేదు, అదే కారణం. కనీసం పోనీ ఆ 33% వరకు పోయినా కానీ కనీసం 10% కూడా లేరు కదా. నేను అదే చెప్తున్నా, మీరు 33% బిల్ ఎప్పుడు పాస్ అవునో కానీ ఎందుకు స్వచ్ఛందంగా ఒక 10% అట్లీస్ట్ ఇవ్వాలని ఎందుకు రాదు? ప్రతి చోట మేము కాంపిటీటర్గా ఉన్న చోట మగవాడు ఎందుకు ఎంటర్ అవుతాడు? అట్లీస్ట్ లీడర్గా ఉన్న వాళ్ళని అన్న ఎంకరేజ్ చెయ్యండి. ప్రతి పార్టీలో నేను చెప్పేది కాంగ్రెస్ ఒకటే కాదు, ప్రతి పార్టీలో చట్టసభల్లో కూర్చోవడానికి నేను మాట్లాడుతున్నది. రాజకీయంగా
ఒక పార్టీని నేను రంగుభూషి మాట్లాడట్లేదు. ఏ పార్టీ అయినా సరే మహిళలకి వెనక్కి తట్టుతోంది, తప్పించి ముందుకు రావట్లేదు. మేము మాంతట మేమే ధైర్యం చేసి ముందుకెళ్తే కొంచెం మాకు స్థానం దక్కుతుంది, అంతే తప్పించి పూర్తి స్థాయిలో 100% మాకు దక్కుతుంది. 90% వెనుకడుగే మా మహిళల స్టెప్పా తెలీదు, మాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపేవాళ్ళ అని తెలుసలేదు. ఒక్కటి, రాజకీయాల్లో పైకి రావాలనంటే ఒక గాడ్ ఫాదర్ కావాలి. ప్రతి మహిళకు గాడ్ ఫాదర్ ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? మళ్ళీ కుటుంబాలు, వాళ్ళు వాళ్ళ వాళ్ళకే తీసుకొస్తారు, తప్పించి ఫ్రెషర్స్కి ఎవరికి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. మరి నాలాంటి వాళ్ళు ఎదగాలి, నాలాంటి వాళ్ళు చట్టసభలో కూర్చోవాలని, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్ బోను లేదు, నేను డైరెక్ట్ ఎంటర్ అవ్వలేనా? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది, అంటే ఏమన్నా తేడా కనిపిస్తుందా మీకు? తేడా అంటే పథకాలలో బాగానే తేడా ఉంది. ఇచ్చే పథకాలలో మహిళలకు ముందస్తు ముందు పీట వేసింది, ఇది మాత్రం ఒప్పుకోవాల్సింది. ఎవరు ఒప్పుకున్నా నేను అన్ని విషయాల్లో చెప్తాను. అందులో ఈరోజు సమాజంలో ఉన్న 51% మహిళలకి నేను మొన్న కూడా అదే ప్రశ్న వేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 51% మహిళలకి మీరు అత్యధికంగా వాళ్ళకి పథకాలను ఇచ్చి అత్యధికంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, అత్యధికంగా వాళ్ళకి స్థానాన్ని కల్పిస్తున్నారు. మాకు కూడా మీరు ఆ స్థానాన్ని కల్పించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా లీడర్లకి ఆ స్థానం కల్పించండి అనేది నా విన్నపం ఉండింది. నేను అడిగాను, ఇదే మాట అడిగాను మా లీడర్లతో. ఎందుకంటే అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, ఇప్పుడు కావాలన్నా తిరిగి రాదు, మళ్ళీ 5 ఏళ్ల వరకు వేచి చూడాల్సిందే. ఇంకా లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్ అప్పుడు కాంగ్రెస్ కల్పించిందే కాబట్టి 50% మహిళలకి ఇప్పుడు రిజర్వేషన్ అంటూ వచ్చింది కాబట్టి కొంత చెల్లినో తల్లినో భార్యనో తీసుకొచ్చి అట్లీస్ట్ కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 33% వచ్చేది ఎప్పుడో, ఇప్పుడున్న మా మహిళల్ని, మా వయసు అయిపోతుంది, మా శక్తి అయిపోతుంది, మాకున్న గోలు కూడా తీరిపోతుంది. మేము ఇంకా మిమ్మల్ని వేడుకొని మాకు ఇయ్యండి ఇయ్యండి అని అడుక్కునే లోపల టైం పోతుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ గాను, అసెంబ్లీ ఎలక్షన్స్ గాను, అన్ని పార్టీల కన్నా అంతకంతో కాంగ్రెస్ పార్టీ 15 టికెట్లను కేటాయించింది. మేము అప్పుడు అనుకున్నాం 20 మహిళల్ని ఇస్తుండొచ్చు, అట్లీస్ట్ 10% అబో 12% అట్లా ఇస్తే 16-17 మహిళలు అకామిడేట్ అయితే అందులో నేను ఉంటాను అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా 10% ఇవ్వడం జరిగింది. 10% ఇవ్వడం లోపల నా దురదృష్టం ఏంటంటే నేను కూడా ప్రజాప్రతినిధి అవ్వాల్సిన సమయంలో విధానసభలో కూర్చోవాల్సిన దాన్ని కూర్చోలేకపోయాను. అంటే వెన్నట్టి తట్టేవాళ్ళు ఉండాలి, బ్యాక్ బోన్ అన్న ఉండాలి, గాడ్ ఫాదర్ అన్నా ఉండాలి. లేదా చెప్పుకోవడానికి మా తాత కాంగ్రెస్, మా తాత పొలిటీషియన్, మా నాన్న పొలిటీషియన్, లేకపోతే మా భర్త పొలిటీషియన్, మా మామయ్య పొలిటీషియన్, మా జనరేషన్ పొలిటీషియన్ అని అన్నా చెప్పుకోవడానికి. కానీ ఫ్రెషర్స్ ఇండిపెండెంట్గా వచ్చేవాళ్ళు రాదు. నాకు మహిళలు రావాలంటే అలాగే ఉందేమో అనిపించింది కొంత కాంగ్రెస్లో మొన్న ఫ్రెషర్స్కి 3 ఇచ్చారు, వాళ్ళ వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ లేదు, డైరెక్ట్ రావడం ఒకళ్ళిద్దరు మహిళలు వచ్చారు, ఆ సంతోషం. దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో మార్పు రావాలి. రేపు పొద్దున 33% వచ్చినా మీ కుటుంబాలని, మీ మహిళల్ని కాకుండా లీడర్గా ఎదిరిన మహిళలకు ఇవ్వండి అనేది నేను నా పార్టీని ద్వేషించో ఇంకో పార్టీని తిట్టో కాదు, నేను ఓపెన్గా హార్ట్లో ఉన్నటువంటి బాధ నేను ఈరోజు మహిళా దినోత్సవం సందర్భం అందరికీ మా నాయకులకు కూడా చెప్తున్నాం. మేము రిక్వెస్టులు చేసుకొని ప్లీజ్ అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోకుండా, మా క్యాలిబర్ ఎంత ఉంది, ఒక డబ్బు ఒకటే ప్రధానం కాదు, అన్నీ చూడాలి, అన్ని యాంగిల్లో చూడాలి. ఇప్పుడు న్యాయంగా చూస్తే ఒకే కుటుంబంలో అన్ని టికెట్లు ఇస్తే కొత్త వాడికి అసలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు, అది న్యాయం. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది, 18 సంవత్సరాలు దాటితే లేదా 24 సంవత్సరాలు దాటిన వాళ్ళు దేశానికి సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు అని చెప్తుంది. సో ఇక్కడ రెండు క్లాష్ అవుతున్నాయి. నాకేమనిపించిందంటే ఈ క్లాష్లో 18 ఏళ్లకు ఓటు హక్కును వినియోగించుకోవాలి, 67 ఏళ్లకు టికెట్ అడగాలి. ఓకే, అంటే ఫైనాన్షియలీ బాగా స్ట్రెంగ్త్ అవ్వాలి. ఆ లోపల ఎన్నో అనుభవాలు, ఒడిదుడుకులు, తట్టు తగలాలి, ఎన్నో కష్టాలు నోర్చుకోవాలి, ఎన్నో నష్టాలు నోర్చుకోవాలి, ఎన్నోసార్లు కన్నీటి పర్వంతం అవ్వాలి, ఎన్నోసార్లు బాధపడాలి. అంటే కొంతమందికి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఎర్రబెల్లి మీద ఓడిపోయినటువంటి మా అమ్మాయి ఉంది కదా, అమ్మాయి పేరు ఎమ్మెల్యే ఉంది, ఆ అమ్మాయి సడన్ ఎంట్రీ, ఆమెకు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ అస్సలు యశస్విని రెడ్డి, ఆమెకి ఇక్కడ కూడా రాజకీయ నేపథ్యం లేదు, కుటుంబం అలా వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది.
ఇట్స్ గ్రేట్ అమ్మాయి వచ్చింది, అలా అందరికి రావాలి. సో తన వెనకాల కూడా మంచి అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండడం వల్ల వచ్చింది అని కొంత కూడా ఉంది. అది ఒక కారణమైనా కూడా ఫ్రెషర్ అసలు అమ్మాయి చిన్న వయసులో ఒక ఎమ్మెల్యే అలా అందరికీ మాలాంటి వాళ్ళు ఇప్పుడు తను ఫ్రెషర్ వచ్చింది అవకాశం వచ్చింది గబుక్కున ఎమ్మెల్యే అయిపోయింది, కానీ మాలాంటి వాళ్ళు ఏళ్ళకి ఏళ్ళు ఏళ్ళకి ఏళ్ళు కష్టపడ్డా కూడా లీడర్లందరూ మాలాంటి వాళ్ళని 10 మందిని మీరు నిలబడి గెలిపించండి, ఆర్థికంగా నిలబడి లేని వాళ్ళకి ఆర్థికంగా నిలబడి ఒక మహిళ లీడర్ అయితే సమాజాన్ని మార్చగలుగుతుంది, ఇంటిని ఎంత చక్కబెట్టగలుగుతుంది, కుటుంబాన్ని ఎంత బాగా పోషించగలుగుతుంది, పిల్లల భవిష్యత్తుని ఎంత బాగా తీర్చిదిద్దగలుగుతుంది, మళ్ళీ వాళ్ళు సత్సంబంధాలతో ఉండేటట్టుగా మహిళ ఏ విధంగా అయితే కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ఫైనాన్స్ మనం అంటాం కదా, హోమ్ మినిస్టర్ అంటాము, ఆర్థిక శాఖ మంత్రి మహిళ అంటాము, అన్నీ అంటాం. మరి కుటుంబాన్ని ఇంత చక్కగా దిద్దగలిగినటువంటి మహిళ సమాజాన్ని కూడా తీర్చిదిద్దాలి అని అంటే దేశాన్ని ఒక ఇందిరాగాంధీ ఇట్లా మన ఫింగర్స్ మీద కేవలం ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి లేకపోతే మన రాష్ట్రపతి ఆనాడు ఉన్న కొంతమంది ఫింగర్స్ మీద చెప్పడం కాదు, కౌంట్ కౌంట్ చాలా కౌంటబుల్గా చాలా ఒక 100 మందిని చెప్పుకోవాల్సినటువంటి సమయం రావాలి. ఈ టర్మ్లో ఇంతమంది ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు అయ్యారు, మహిళా మంత్రులు అయ్యారు, రాజకీయ నాయకులుగా ఎదిగారని చెప్పుకునే పరిస్థితి రావాలి అనేది నా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా కోరిక. ఎందుకంటే నేను కూడా నష్టపోయాను కాబట్టి నాకు ఆ కోరిక, ఎందుకు ఒక బ్యాక్బోనో లేకపోతే బ్యాక్గ్రౌండో పెద్దగా 100,000 కోట్లు ఆర్థికంగా కాకుండా అవి 3 యాంగిల్లే కాకుండా మహిళా లీడర్ అనేది గుర్తించాలి అనేది నాకున్నటువంటి బాధ. ఓకే, అయితే గతంలో కాంగ్రెస్ నుంచి ఫైర్ బ్రాండ్ అంటే రేణుకా చౌదరి గారి పేరు చెప్పారు, ఇప్పుడు మీ మాట వినిపిస్తోంది, ఏమంటారు? థ్యాంక్ యూ అండి, అంత పెద్ద లీడర్తో పోల్చినందుకు. నిజంగా చెప్పాలంటే నన్ను మా అమ్మని నేను ఇన్స్పైర్గా తీసుకుంటాను, సమాజంలో చాలామందిని మహిళల్ని ఇన్స్పైర్గా తీసుకుంటాను. పార్టీ పరంగా వస్తే నిజంగా నేను ఒకప్పుడు చిన్నప్పుడు తను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఐ థింక్ బంజారల్స్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇదే ఏదో సందర్భంలో ఒక వీళ్ళ మీద బాగా విరుసుపడి చాలా గట్టిగా ఫైట్ చేసింది తను. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను, నేను చిన్నప్పుడు రేణుకా చౌదరి గారు ఉంటే ఇలా ఉండాలేమో లీడర్ అంటే, నేను అప్పుడు నాకు రాజకీయ అలవాట్లు లేవు, రాజకీయం బ్యాక్గ్రౌండ్ లేవు, అసలు నాకు రాజకీయంతో నాకు అసలు కన్సల్ట్ కూడా లేదు. అలాంటి నేను చిన్నగా ఉన్నప్పుడు తన్ని చూసి ఓహో మళ్ళీ ఇంత డేరుంటారా అనుకునేదాన్ని. మళ్ళీ నేను పెద్ద అయ్యాక ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకురాల్లాగా అయ్యాక తను నా పార్టీలో ఉండడం గర్వము. మళ్ళీ ఈరోజు మీరు మీలాంటి వాళ్ళు రేణుకా చౌదరి తర్వాత కల్వ సుజాత ఆ విధంగా ఒక ఫైర్ బ్రాండ్గా పేరుగాంచింది అని అంటే నేను ఎప్పుడో తండ్రి తన్ని ఊహల్లో ఊహించుకున్న దాన్ని ఈరోజు తన పక్కన ఒక స్థానం చిన్న స్థానం కల్పించినా కూడా తనలాంటి ఒక స్థానం కల్పించారని అంటే థ్యాంక్స్ ఫర్ సొసైటీ ఎవ్రీథింగ్, నన్ను యాక్సెప్ట్ చేసిన పార్టీ, నన్ను ఆరాధించిన, నన్ను గౌరవించిన, నాకు అభిమానించినటువంటి సమాజానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఓకే, అయితే మీరు ఒక పెద్ద లీడర్ అయ్యే అవ్వడానికి ఏదైతే సమర్థత కావాలో అది ఉంది, అండ్ ఒక ఎవరినైనా ఎదిరించి నిలబెట్టి క్వశ్చన్ చేసే ఆ గట్స్ కూడా మీకు ఉన్నాయి, బట్ ఏది మిమ్మల్ని వెనక్కి లాగుతుంది అంటారా, అంటే మన చేరాల్సిన పొజిషన్ వరకు చేరకుండా ఏది అడ్డుపడుతుంది? నేను ఇందాక 3 పాయింట్లు చెప్పాను, ఆ 3 పాయింట్లలో నాకు ఏదన్నా ఒకటి మైనస్ ఉండొచ్చు. ఓకే, ఆ 3 పాయింట్లలో నాకు ఏదన్నా ఒకటి మైనస్ ఉండొచ్చు, అదే ఆపిందనుకుంటాను. ఎవరి సహకారం ఉంటే, నేను అదే చెప్పాను, ఈ 3 నన్ను ఏది ఆపిందో నాకు తెలియదు. ఒకటి బ్యాక్గ్రౌండ్, ఒకటి బ్యాక్ బోన్. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ అంటే గాడ్ ఫాదర్, ఒకటి బ్యాక్ బోన్ ఎవరైనా ఉండాలి, లేదా ఒక ఆర్థికంగా. ఈ 3 ఏ విధంగా నన్ను అంటే ఈ 3 ఏదో ఒకటి నాకు షింక్ అవ్వలేకపోవచ్చు, ఏదో ఒకటి అంటే ఏ ఈక్వేషన్స్ అన్నా సెట్ అవ్వకపోవచ్చు. అందుకే నన్ను నేను ఈరోజు చట్టసభలో కూర్చొని అధ్యక్ష లేకపోయాను. కానీ 3 అధిగమించి కూడా మీరు నేను అనుకుంటున్నాను, ఈ 3 ఏదో ఒకటి సెట్ అవ్వలేదు నాకు. అంటే ఇప్పుడు దేశ సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటే డబ్బుయే ఉండాలని లేదు, డబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు సంపాదించాలనే స్వార్థం పెరుగుతుంది. నాకు ఏ ఈక్వేషన్లో నేను డబ్బు అనే ఒకటే అనలేదు, ఏదో ఒక ఈక్వేషన్లో నాది టికెట్ కట్ అయ్యి ఉంటుంది. నేను చెప్పాను కదా 3 చెప్పాను, ఒకటి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ అన్న అయ్యి ఉండాలి, లేకపోతే ఒక గాడ్ ఫాదర్ అన్న ఉండాలి, 3 ఆర్థికంగా బాగా హై పవర్లో ఉండాలి. ఈ 3 ఉంటేనే పూర్తిగా మహిళ చట్టసభలో కూర్చోగలుగుతుంది అనేది నాకు కొంత
ఒక బ్రెయిన్లో అదొక థాట్ వచ్చింది నా టికెట్ కట్ అయిన తర్వాత. సో అనుకున్నాను ఈ మూడిట్లో నాకు ఏ ఈక్వేషన్స్ అన్నీ అడ్డుపడి ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఇంతవరకు నాకు తెలియదు నాకు ఎందుకు టికెట్ పోయిందో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. బట్ నా థింకింగ్ ఏంటంటే నేను చూస్తున్నటువంటి విధానాన్ని అన్ని సొసైటీలో చూస్తున్నటువంటి ఈక్వేషన్స్ చూస్తుంటే నాకు ఇంకే లోపం లేదు, ఈ ఏ లోపం లేదు. నాకు టికెట్ ఇస్తే గెలుస్తాననే ధైర్యం నాకుండే, కానీ ఈ మూడిట్లో నాకు ఏదన్నా లోపం జరిగి టికెట్ రాలేదేమో అనుకుంటాను. ఇలా జరగొద్దు అంటే రేపు వచ్చే సమాజానికి కూడా, రేపు వచ్చే రాజకీయ నాయకులు కూడా నేను చెప్పేది ఏంటంటే కొంత మాలాంటి వాళ్ళు గడప దాటి బయటికి రావడమే చాలా అరుదు. అందులో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు, ఎదిరించి నిలబడే వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. ఇవన్నిటినీ దాటి వచ్చినటువంటి ఒక మహిళని ఏ విధంగానన్నా పైకి తేవాలి, తనను కూడా ఒక లీడర్ని చెయ్యాలి, మా పక్కన తను కూడా కూర్చుంటే ఇంకా మాకు కూడా గౌరవం పెరుగుతుంది అనే స్థాయిలో లీడర్లు ఉండాలి. నా ఒక సూచన అంతే, సలహా తప్పించి డిమాండ్ కాదు ఇది, ఎవరికి కూడా డిమాండ్ చేయలేం కదా. ఈరోజు ఉమెన్స్ డే ఉంది కాబట్టి మా లోపల ఉన్నటువంటి బాధ ఫీలింగ్స్ చెప్పుకుంటాం. ఏ నామినేటెడ్ పదవులు వచ్చినా కూడా మళ్ళీ అక్కడ టికెట్లు రానోళ్ళు, మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్, మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్. సరే అన్ని కష్టాల నుంచి ఓర్చుకొని ఇంట్లో నుంచి వచ్చి కడప దాటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థికంగా అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి రాజకీయంగా ఎదగాలి, ఇన్ని రోజులు పొలిటికల్ లీడర్గా బైండప్ అంటే ఎదగాలి అని అంటే ఎన్నో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని మనం బయటకు వస్తాం కదా. ఇన్నేళ్ల కష్టాన్ని ఒక మహిళకి మనం కూడా స్థాయిని కలిపి, అందరూ అంటారండి ఓరల్గా అందరూ అంటారు కల్వ సుజాతను ఇవ్వాలి, ఫస్ట్ ఇవ్వాలి, సుజాతకి ఇవ్వాలి అంటారు, కానీ ఇచ్చేవాడు ఉండాలి కదా. అలా అంటారు నాట్ ఓన్లీ నేనని కాదు, ఈరోజు నేను చెప్తున్నా, నేను చెప్పుకోగలిగాను, కొంతమంది చెప్పుకోలేరు ఆ కెపాసిటీ గెలవగల. నేనంటాను ఒక్కటే అంటాను, గెలవకపోతే ఇయ్యొద్దు, గెలుస్తుంది అనే ఒక ధీమా ఉంటే మాత్రం ఏ ఇబ్బందులు వచ్చినా లీడర్ మాత్రం ఆదుకోవాలి అంటాను. లీడర్ మాత్రం ఎవరైతే ఈరోజు టికెట్లు ఇచ్చే స్థాయిలో లీడర్లు ఉంటారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా మహిళని ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకొని. ఇప్పుడు మా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తా, వెర్మ బొజ్జి ఉన్నారు ఆదిలాబాదులో, అసలు ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, అసలు 2 సంవత్సరాల క్రితము మా రాజకీయానికి ఆయనకి ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆయన వచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి, టికెట్ ఇచ్చారు, పార్టీని అంతా తనను గెలిపించుకుంది. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు కంపల్సరీ గెలవాలి అనుకునే సమయంలో ఇప్పుడు పోటీ ఉన్నప్పుడు, టక్కర్ ఉన్నప్పుడు, ఒకటి రెండు సీట్లు, ఒక ఓటు ఎంత ఇంపార్టెంటో ఒక నియోజకవర్గం సీటు కూడా అంతే ఇంపార్టెంట్. నేనంటే అవుతుంది అని అనుకున్నప్పుడు అందరు కలిసి నిలబడి టికెట్ ఇచ్చి తనకు సత్తా ఉంది అంటే 119 సీట్లలో మన అడగం ఇచ్చిన ప్రతి చోట గెలుస్తాం అనేది కూడా మగవాళ్ళు కూడా ఓడిపోతారు కదా. ఇప్పుడు మాకు ఇచ్చింది అంతా 12 మంది టికెట్లు ఎనక ఇచ్చారు, 11వ 12వ ఇచ్చారు, అందులో మొత్తం మిగతా అంతా 108 మంది మగవా 108 మంది మగవాళ్ళే ఉన్నారు. 107 మందిలో అందరం గెలవలేదు కదా, 5 మంది మహిళలు గెలిచారు. సో 50% మాకు ఇచ్చిన దాంట్లో 50% కొంత జరగొద్దు, చాలా జరగాలి. ఇప్పుడు మనం ఏ ఇయర్ లో ఉన్నాం, ఏ సెంచరీలో ఉన్నాం, ఇంకా మనం ఎదగకపోతే ఎట్లా అంటే ఇప్పుడు రాకెట్ యుగంలో ఉన్నాం, మనం రాకెట్ యుగంలో ఉన్నాం. 75 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇంకా పురుషాధిక్య సమాజంలోనే ఉన్నామా? ఉండొద్దు, అదే అంటున్నాను. ఎంతో ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతుంది జనరేషన్, వెళ్ళిపోతుంది మన సమాజం కూడా అంతే స్పీడ్లో ఉంది. ఎవ్వరు కూడా తక్కువ లేదు మహిళకు మా దగ్గర అంద, అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఇచ్చినందుకే కల్వ సుజాత ఇంత ఎదగగలిగింది. లేకపోతే ఎప్పుడో తొక్కేసింటే నేను ఈ స్థాయికి రాకపోదును కదా, ఇంతవరకు నేను ఎదగగలిగాను. రేపు చట్టసభల్లో కూడా వెళ్ళడానికి మీ వంతు సహకారము, సహాయము, అన్ని విధాల ఒక తండ్రి పాత్ర, అన్న పాత్ర, అన్ని రకాలుగా పోషించి మీరు ఆ పాత్రలన్నింటిని పోషించి మమ్మల్ని ముందు తీసుకురావాలనేది నా ఆవేదన అంతే. తప్పించి గెలవని చోట టికెట్ ఇచ్చి ఇబ్బంది పడి పార్టీ ఓడి ఓటమికి కారణం మేము కూడా కావద్దు, అవునా కదా? ఓటమికి కారణం మేము కూడా కావద్దు. ఫలానా చోట గెలుస్తారనుకున్న చోట డమ్మీ ఉన్న మహిళా క్యాండిడేట్ని నిలబెడితే వచ్చేది పార్టీకి నష్టం. కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని వెనక్కి లాగకండి, ముందుకు ప్రోత్సహించండి. ఏ సుజాత ఈడిదాకా పరిగెత్తింది, రేపు టికెట్ ఇస్తే గెలవదా, ఇచ్చి గెలిపించుకొని చూస్తాము అనే లీడర్లు సత్తా మాట వినిపించండి. ఇప్పుడు జనరల్గా టికెట్స్ ఇవ్వడం అనేది హైకమాండ్ చేతిలో, మీరు ఇంతకాలంగా పార్టీ తరఫున నిలబడి ఇన్ని పోరాటాలు చేస్తున్నారు, సో హైకమాండ్ దృష్టిలోకి ఇంకా ఎందుకు మీరు పడలేదు?
పడకపోతే ఎలా ఉంటుందమ్మా. ఈరోజు నేనైతే ఈరోజు ఈ స్థాయిలో నేను వాయిస్ సమాజానికి వినపడగలిగింది అంటే మా పార్టీకి హైకమాండ్కి వినబడకుండా ఉంటుందా. నేను అదే చెప్పాను, ఆ మూడు కల్వ సుజాత చివరి వరకు పోరాడింది, చివరి వరకు వెళ్ళింది టికెట్ విషయంలో. వెళ్ళిన తర్వాత లాస్ట్కి బ్రేక్ పడింది దాని. ఆ మూడిట్లో ఏదో ఒక నా లోపము అని చెప్తున్నాను నేను. ఆ లోపం ఏదో నాకు తెలియదు ఆ మూడింట్లో, కానీ నేను అన్నీ మాత్రం నా మరకు నేను అనుకుంటాను కదా, ఏ లోపం లేదు నేను గెలవగలుగుతానని నేను అనుకుంటాను. కానీ నా లీడర్లు ఆ మూడిట్లో ఏదో ఒక లోపాన్ని గుర్తించారు. ఇప్పుడు మీరు అనొచ్చు కదా, ఈ నియోజకవర్గం ప్రజలు నా తరఫున ఉన్నారు, నా కోసం ఉన్నారు, అన్నీ అన్నాం, అన్నీ చేసాం. టికెట్ రేస్ వరకు వెళ్ళాము అని అంటే డెఫినెట్గా ఆ రేస్లో వాయిస్ కూడా తీసుకొని ఉంటాం కదా. అక్కడ వరకు వెళ్ళాము, అన్నీ అడిగాము, అన్ని క్వశ్చన్స్ చేసాము, అన్నీ అడిగాము. బట్ నేను అదే చెప్తున్నాను కదా, ఏ మూడు ఈక్వేషన్స్తోనైనా ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్ సింక్ అవ్వలేదు నాది అనుకుంటున్నాను నేను. నేను నా లోపం కూడా చెప్పుకోవాలి కదా, అన్నీ నేనే గొప్ప, అన్నీ 100% నేను పరిపూర్ణ మహిళని ఈరోజు టికెట్ సాధించి గెలవడానికి అని కూడా నేను చెప్పలేను కదా. ఈయనందుకు కారణం ఏదో ఒకటి ఉండొచ్చు కదా, వాళ్ళు నాకు చెప్తే బాధపడతానని చెప్పకపోయి ఉండొచ్చు కూడా నేను అనుకుంటున్నాను. ఆర్థికంగా పక్కన పెడితే ఎవరి సహాయ సహకారం ఉంటే ఇంతవరకైనా అంటే ఒక స్టేజ్ వరకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ఇంకా బయటికి రావాలి. సో వచ్చి అందరు కలిసి పోరాడితే ఇప్పుడు ఐకమత్యం అనేది ఇంపార్టెంట్, అది ఆడవాళ్ళల్లో మిస్ అవుతుంది. డెఫినెట్గా మీరు అన్నది కరెక్టే. ఆడవాళ్ళకి శత్రువు మగవాడు కాదండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు 100%. ఇప్పుడు కల్వ సుజాతకు ఒక పోస్ట్ వస్తుంది అని అంటే పక్కనున్న మహిళలే సుజాతకి ఎందుకు రావాలి? అది నా లోపల కూడా ఉండొచ్చు అలాంటి లోపాలు. నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కల్వ సుజాత నేను ఎలిజిబుల్, సుజాత కాదు అంటే వాళ్ళు ఇస్తా అన్నా కూడా వీళ్ళు కాలు బట్టి లాగుతారు మనల్ని రాని ఎరీలు పైకి. సరే మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు, నేనైనా చెప్తున్నా ఆ ప్లేస్లో నాకు కూడా ఉండొచ్చు బుద్ధి, నేను చెప్పలేను. ఎవరికైనా మహిళలకు ఉండేది ఇది ఒక్క చిన్న లోపము. మరి భగవంతుడు పుట్టించేటప్పుడు మహిళకు కొంచెం ఇది ఏదైనా చిన్న లోపం పెట్టి పుట్టించాడేమో అనిపిస్తుంది. ఇది మాత్రం డెఫినెట్గా ఉంది. నేను ఎదగకపోయినా పర్లేదు, కానీ నా పక్కలున్న నా తోటి మహిళ నా కొలిగి మాత్రం నాకన్నా పెద్ద స్థానంకి వెళ్ళొద్దు అనేది ఫస్ట్ మహిళల నుంచే నమ్మ మొదలయ్యేది. ఈ బాధ ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఎలాగో మనకు సహకరించారు మగవాళ్ళు. ఇక మీ దగ్గర ఉన్నందుకు మన దగ్గర మనమే కొట్టుకొని వచ్చేటప్పటికి వాళ్ళు ఎందుకు మనల్ని సహకరిస్తారు చెప్పండి. అందుకని మన లోపల మహిళలకే ఇది కోఆర్డినేషన్ లేకపోవడం, మన లోపల ఉన్న లోపాలను ఎప్పుడైతే మనం ఎదుటివాడు మన లోపాన్ని ఎత్తి చూపించేంత వరకు ఇది ఇంకా పెరుగుకుంటూనే పోతుంది, కానీ తగ్గదు. ఇంకా గతంలో 6 మందికి ఇచ్చిన, ఇప్పుడు 10 మందికి ఇచ్చిన, మహాయితే 15 వస్తాయేమో 20 వస్తాయేమో, కానీ సమాన స్థానం మాత్రం రాకపోవడానికి కారణం మళ్ళీ మనమే అవుతామేమో అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ నేను గతంలో ఎన్నడూ కూడా మీడియా ముందు మాట్లాడలేదు, కానీ ఇది సందర్భం. మహిళా దినోత్సవం కాబట్టి మనం ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, తొక్క తొండం అని అన్నీ చెప్తాము. మన వరకు వచ్చే వరకు మన పక్కలోలే మన శత్రువులు, అది కూడా మహిళలే ఎక్కువగా శత్రువులు ఉంటారు. అది తగ్గించుకుంటే ఎవరికన్నా రాని రాబోయి. ఫస్ట్ అయితే ఆమె వచ్చి ఒక స్థానంలో కూర్చుంటుంది కదా, సెకండరీ మనం అది ఆమెకి హితబోధ చేసి చూడు నేను నీకు అడ్డం రావట్లేదు, నీకు నేను ఈగోతో ఫీల్ అవ్వట్లేదు, నీకు రావాలని నేను కోరుకుంటున్నా, నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళని పైకి తీసుకొని రా అని ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో, ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం అన్నా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఫైనల్గా అంటే మీరు ముందే చెప్పారు ఒక సందేశం ఇవ్వండి అని అడిగే లెవెల్ మీరు ముందు ఫస్ట్ క్వశ్చన్ నాకు దానిగానే తీసుకున్నారు. సో ఇప్పుడు చెప్పండి, అసలు మహిళలకి రాజకీయాల్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా స్ఫూర్తి పొందాలి? ఒకటి కుటుంబ నేపథ్యం ఇంపార్టెంట్. కుటుంబంలో కూడా పూర్తి ప్రోత్సాహం ఉండాలి. ఎంత చేసినా మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తానా, ఈరోజు శివరాత్రి, ఇంటికి వెళ్ళాక ఉపవాసం వదలాలి అంటే మళ్ళీ నా పాత్రనే అక్కడ, మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా. డెఫినెట్గా ఎంత పని చేసి ఎంత బయట చేసినా మన బాధ్యత ఇంట్లో ఉంటుంది, ఆ బాధ్యతల్ని మనం చేసుకునే బయటకు వస్తున్నాం. దేవుణ్ణి పూజించాలన్నా, ఇంట్లో వంట చేయాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా మహిళ పాత్ర ముఖ్యం కదా. కాబట్టి అన్నీ పోషిస్తున్నాము. నాకైతే పూర్తి సపోర్ట్ ఉంది నా కుటుంబం నుంచి. ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, చాలామంది కొంతమంది భయంతో కుటుంబాలు, కొంతమంది
రానియకపోవడం, రాజకీయం అంటే ఒక బురద, రాజకీయం అంటే గబ్బు అనే ఆలోచన ఉంది. తప్పమ్మ, అది తప్పు. అలాంటి ఆలోచన లేవు. చాలా కొంత ఉండొచ్చు, లేదు అనను నేను. అంతా స్వచ్ఛమైంది అనలేను, కానీ అంతా అది బురద అని మాత్రం తప్పు. ఇది ఇప్పుడు సమాజంలో మహిళలు చట్టసభల్లో కూర్చోకపోతే ఇంకా ఇంకా రాను రాను విపరీతమైన దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మహిళలకు కూడా మన సమాన హక్కు కావాలంటే డెఫినెట్గా ఇంటి ఎంకరేజ్ కావాలి, మనం ఉన్నటువంటి సమాజంలో కావాలి. ఏ రాజకీయ పార్టీలో ఉంటామో ఆ రాజకీయ నాయకుల అండదండలు కూడా, అంటే మహిళ అంటే కేవలం ఇంకో దానికి పనికొస్తుంది దానికి పనికొస్తుంది అనే దుర్బుద్ధి, తప్పుడు ఆలోచనలు లేకుండా తనకున్నటువంటి టాలెంట్ని లీడర్గా ఎదగడానికి పనికి వచ్చేటట్టుగా లీడర్లు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నా. ఇది మాత్రం డెఫినెట్గా రాజకీయ పార్టీలో జరగాలి. తన నాటబొమ్మగా కాదు, తను అవసరమైతే ఝాన్సీ రాణి, తను అవసరమైతే సమాజం సరిదిద్దడానికి పనికొస్తుంది అని మా లోపల అది చూడండి. ఇంకో యాంగిల్ చూడొద్దు, ఇంకో విధానంగా చూడకుండా మహిళకు మంచి స్థానాన్ని కల్పించండి, గౌరవించండి. చెల్లిగా, తండ్రి చెల్లిలాగా, తల్లిలాగా గౌరవించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని నేను కోరుకుంటున్నా. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతా రేవంత్ అన్న గురించి. నేను ఈరోజు అంటే తను మాకిస్తున్నటువంటి స్వేచ్ఛనే కానీ, మాకిస్తున్నటువంటి ఈరోజు అంటే ఎన్నో గౌరవము, మాకు ఏదో చెయ్యాలి అనే ఆలోచన వారికి ఉంది. ఎన్నికలకు ముందు ప్రామిస్ చేసాను రేవంత్ అన్న, 5 మంది మహిళలకి నేను మంత్రి పదవి ఇస్తా అన్నాడు. కానీ గెలిచిందే 5 మంది మహిళలు. పూర్తి స్థాయిలో 100% అయితే చేయలేరు కదా. అందుకనే మీరు ఇంకో 10 టికెట్లు ఎక్కువ ఇస్తే అందులో 10 మంది గెలిస్తే 5 మంది మీకు ఆప్షన్ వస్తుండే రేవంత్ అన్న అని నేను ఒక చిన్న సందేశం. అందులో రేవంత్ అన్న మాకు చాలా అసలు సొంత అన్నలాగా, అంటే దేవుడిచ్చిన అన్నలాగా మాకైతే చూసుకుంటున్నాడు. అదేవిధంగా మొత్తం రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని అదేవిధంగా గౌరవించండి. ఆ స్థానాన్ని మాకు గౌరవించిన ఇచ్చిన రోజులు మాత్రం డెఫినెట్గా మాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు రావాలని ఉన్నా కొడుకున్నా కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది, అది పొలిటికల్గా ఎదిగే టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ప్రోత్సహించండి, ముందుకు తీసుకురండి అనేది నా విన్నపం. ఓకే అండి, ఇంత బిజీ షెడ్యూల్లో మాకోసం ఇంత టైం ఇచ్చినందుకు, ఈ విమెన్స్ డేని ఒక మెమరబుల్ డేగా మా ఛానల్ ద్వారా కూడా మహిళా సమాజానికి ఈ మెసేజ్ పూర్తి స్థాయిలో, రాజకీయంగా ఎదగాలనుకున్న ప్రతి మహిళకి ఈ మెసేజ్ పూర్తి స్థాయిలో పోవాలని కూడా నేను కోరుకుంటున్నా. అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకు కూడా మహిళా దినోత్సవం అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో ఇది మహిళలకి ముఖ్యంగా కావాల్సింది ఐకమత్యం. ఏ రంగంలో అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా కూడా కేవలం కుటుంబ సహకారం ఉంటే సరిపోదు, మళ్ళీ అందులోనూ రాజకీయాలు అనేసరికి ఆర్థికంగా కూడా ఒక చేయూత కావాలి అని, అలాగే ఇంటి నుంచి కూడా సహకారం కావాలి, లీడర్ల నుంచి సహకారం కావాలి. ఎన్నో అంశాలు కలిస్తే కానీ ఒక మహిళ రాజకీయ రంగంలో అభివృద్ధి చెందలేదు అంటూ, అలాగే ఆడవాళ్ళలో ఐకమత్యం కలిసి మేమందరం ఉన్నాం మీకు అని ఒక వెనుదన్నుగా నిలవటం, ఇవన్నీ కూడా చాలా అవసరం ఒక మహిళ రాజకీయాల్లో అభివృద్ధి చెందాలంటే. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.